పేద బడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు పని దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మరి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడానికి మరి మానవతా దృక్పథంతో మరి ఎంతో ఔదార్యంతో మన దుద్దనపల్లి గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు, ఆశా కార్యకర్తలు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి ఎంప్లాయీసు వారికి తోచినంత ఆర్థిక సాయం అందించి మరి వాళ్లకు నిత్యావసర సరుకులను ఈరోజు పంచడం జరుగుతుంది. ఈ మొత్తం ఆలోచనకు బీజం వేసింది ఎప్పుడు మన కులాన్ని గురించి, మన సమాజాన్ని గురించి ఆలోచించేటువంటి డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజ్ గారు. ఆయనే కరోనా సందర్భంలో మరి పేద వర్గాల గురించి ఆలోచించి మరి చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి ఎంతోమంది ఉద్యోగస్తులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల మరి వాళ్ళు లబ్ధి పొందారు. కాబట్టి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళకు తెలియజేసి మరి మీరు పేద వర్గాలకు సహాయం చేయాలని చెప్పడం వల్ల ఎంతోమంది రాష్ట్రవ్యాప్తంగా కదిలి ఎంతోమంది పేద వర్గాలకు ఇట్లా నిత్యావసర సరుకు పంచడం జరుగుతుంది. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ గ్రామంలో ఆశా కార్యకర్తలు, తర్వాత పారిశుద్ధ కార్మికులు, అదేవిధంగా ఉద్యోగస్తులు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పనిని ఇంకా స్ఫూర్తిగా తీసుకొని మరింత మందికి చేతనివ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్. చెత్త చెత్త